హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మనకి లివ్ ఇన్ రిలేషన్స్. ఈ మధ్యన మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒకప్పుడు ఎక్సెప్షనల్గా ఉండేది, ఈ మధ్యలో చాలా కామన్గా అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా, ఢిల్లీలో అయినా, ఇంతకుముందు హైదరాబాద్లో అంటే ఒక లివ్ ఇన్ రిలేషన్ అంటే ఒకవైపు అంటే ఒక స్పెషల్గా చూసేవాళ్ళనమాట. అంటే ఒక లివ్ ఇన్ రిలేషన్ ఉంటున్నారట అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంత కామన్ అయిపోయింది. ఓకే, ఇవన్న వాళ్ళకి ఈజీగా రెంట్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి మరి. సో ఆ రెంట్కి ఇచ్చేవారు కూడా ఎలా ఇస్తున్నారో ఫైన్, మనం ఆ కాన్స్టిట్యూషన్ రైట్లోకి వెళ్ళకూడదు. సో ఫస్ట్ ఏంటంటే, మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి అసలు ఈరోజు టాపిక్ ఏమొచ్చింది. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో ఒక అంటే ఇద్దరు వీళ్ళ పేర్లు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి స్నేహాదేవి, దాంతోపాటు మహమ్మద్ షాదబ్ ఖాన్. ఏం చేశారు ఈ స్నేహాదేవి, దాంతోపాటు షాదబ్ ఖాన్, వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారనమాట. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఈ స్నేహాదేవి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, మా అమ్మాయి నా అబ్బాయి అబ్డక్ట్ అంటే లైక్ కిడ్నాప్ చేశాడు అని చెప్పేసరికి, ఇప్పుడు పోలీసులు షాదబ్ ఖాన్ పైన కేసు వేస్తారు కదా, అంటే ఐ మీన్ అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు షాదబ్ ఖాన్ ఉన్న స్నేహాదేవి ఏం చేశారంటే, వీళ్ళు అలహాబాద్ హైకోర్టుకు వచ్చారు. ఏమని, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి పోలీసు నుంచి అరెస్ట్ కాకుండా అని చెప్పేసి. ఎందుకు అంటే, ఏ ఆర్టికల్ ప్రకారం వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఉంటుంది కదా, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగారు. ఒక వర్క్ మీరు ఇక్కడ వరకు అయితే ఒకసారి పాస్ చేసి చూడండి, వాళ్ళు అడిగింది రైటేనా కాదా. ఓకే, వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, అండ్ అమ్మాయి అంటే వీళ్ళిద్దరు మేజర్స్ కూడా, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారనమాట. ఏమని, ఈ యొక్క అబ్బాయి పైన, ఈ అబ్బాయి కిడ్నాప్ చేశాడు మా అమ్మాయిని అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రొటెక్షన్గా ఆర్టికల్ 21 కోసం ఇతను వచ్చాడు. ఇతనికి ఆర్టికల్ 21 ద్వారా రక్షణ లభిస్తుందా లేదా? ఓకే, ఎస్ఆర్ నో, ఒక పాజ్ చేసి థింక్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే, అంటే అలహాబాద్ హైకోర్టుకు డిఫరెంట్ బెంచ్లు ఉంటాయి. ఇక్కడ మనం అలహాబాద్ బెంచ్, మనకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అంటే హైకోర్టుకు ఉండేటటువంటి వేరే ప్రాంతాల్లో ఉంటే బ్రాంచ్ లాగా అనుకోండి. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పారంటే, మేము వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేము అన్నారు. ఎందుకు ఇవ్వలేమన్నారంటే ఆల్రెడీ షాదాబ్కి ఇంకో అమ్మాయితో మ్యారేజ్ అయింది కదా, ఫరీదాని ఇంకో అమ్మాయి ఉంది. ఫరీదా అనే అమ్మాయితో షాదబ్ ఖాన్కి మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏంటంటే, ఇస్లామిక్ లా ప్రకారం కూడా ఇది కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఎవరైనా ఇస్లామిక్ లా తెలిసి ఉంటాయని కమెంట్ చేయండి. ఇస్లామిక్ లా ప్రకారం కూడా ఒక వైఫ్ ఉండగా ఇంకో వైఫ్ను పెళ్లి చేసుకుంటే ఏం కాదు, కానీ వేరే వాళ్ళతోనే రిలేషన్షిప్లో ఉండడం తప్పు. అంటే నువ్వు ఒక విధంగా మోరల్ రైట్, అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి మోరల్ రైట్ని ఉల్లంఘించను. దాంతోపాటు మోరల్ రైట్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా రైట్ కావాలంటే ఎలా వస్తుంది? అంటే నువ్వు మోరల్ రైట్ని కంప్లీట్గా అంటే ఆ మతంలో ఉన్నటువంటి పర్సనల్ లాని నువ్వు ఉల్లంఘించకుండా ఉండుంటే కనుక నీ కాన్స్టిట్యూషనల్ రైట్ వచ్చేది. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం రాదు, రాంగ్ కదా ఇది మనకి. ఎందుకంటే ఇస్లామిక్ రిలీజన్ పర్సనల్ లా ఉంది కదా మనకి, ఇస్లామిక్ రిలీజన్ వాళ్ళు పర్సనల్ లా ఫాలో అవుతారు కదా. నువ్వు కస్టమ్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా లీగల్గా ప్రొటెక్షన్ కావాలంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి, వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇక్కడ ఒకతను మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి. ఒకవేళ అతనికి మ్యారీడ్ కాకపోయి ఉంటి, వీళ్ళిద్దరు మేజర్గా ఉంటే కోర్టు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇచ్చేది. ఆయన అమ్మాయి కూడా ఆల్రెడీ అబ్బాయికి మ్యారేజ్ అయింది కదా, మరీ ఎవరు దొరకనట్టు కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో వీళ్ళతో మ్యారేజ్ చేసుకోవచ్చు, అది తప్పలేదు. ఎందుకంటే ఇస్లామిక్ రిలీజన్లో తను కన్వర్ట్ అయిపోయి యూపీలో కన్వర్షన్ లా ప్రకారం చెప్పేసి కన్వర్ట్ అయిపోయితే మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ కాకుండా ఒక అమ్మాయి ఆల్రెడీ వైఫ్ ఉన్నప్పుడు ఈమె రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది ఆ అమ్మాయి కూడా ఇంజస్టిస్ చేసినట్టే కదా అన్న కదా. సో ఇది సుప్రీంకోర్టు కమెంట్. అలహాబాద్ హైకోర్టు కమెంట్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం డిఫరెంట్ టైమ్స్ అంటే వివిధ సందర్భాల్లో కోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఏం చెప్పినా చూద్దాం. యాక్చువల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి కపుల్ ఎప్పుడైతే ఇలా ప్రొటెక్షన్ కోసం వస్తుందో, అప్పుడు ప్రధానంగా మనం జరిగేటటువంటి యుద్ధం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైటా మోరల్ రైటా, మోరల్ రైట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇందులో ఏది కరెక్ట్ ఏది రైట్. కాబట్టి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఏం చెప్పిందంటే, మోరల్ రైట్ అనేది యొక్క సాంప్రదాయాలకు లోబడి, అంటే అక్కడ ఉన్నటువంటి పర్సనల్ లాస్ ఉంటాయి కదా, దానికి లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరే మేజర్లు అయి ఉండి వేరే వాళ్ళకి మ్యారేజ్ అంటే షాదబ్ ఖాన్కి మనకి ఫరీదాతో మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే కనుక వీళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేదేమో. ఎందుకంటే ఇస్లామిక్ లా ప్రకారం వాళ్ళు కరెక్ట్ చేశారు, అప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా కరెక్టే ఉంటుంది. ఎందుకంటే వివిధ మతాలన్నీ వాళ్ళ పర్సనల్ లాస్ ఫాలో అవుతున్నారు కదా. అతనిటప్పుడు ఇంకేమవుతుంది, రేపు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే రేపు హిందూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ లేదా వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటే మా కూడా రైట్ టు లైఫ్ ప్రకారం ప్రొటెక్షన్ ఇవ్వండి అంటారు.
అప్పుడు అది బైగవి కిందికి వస్తుంది కదా, అవునా కదా? కాబట్టి ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి సమస్య లేదు అని కోర్టు చెప్పింది. మరి మీ ఒపీనియన్ ఏంది? అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేదా ఈ యొక్క సోషల్ మొరాలిటీ, ఈ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అంటే సామాజికపరమైనటువంటి నైతికత, రాజ్యాంగపరమైనటువంటి నైతికత మధ్యలో ఈ యొక్క సంక్లిష్టత వచ్చినప్పుడు మరి ఏది గెలవాలి, ఏ నైతికకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఎస్పెషల్లీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, అంటే గ్రూప్ టూ వాళ్ళు, అంటే ఎవరైనా చెప్పొచ్చు, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తారు కాబట్టి. సో ముస్లిం ఇండివిజువల్ రైట్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఒకవేళ అన్మ్యారీడ్ కపుల్ అయితే కనుక మేము ఆలోచించేట వాళ్ళమన్నారు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏంది? రైట్ టు లైఫ్ ప్రకారం ఇలా ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తున్నారు. సోషల్ మొరాలిటీ ఏం చెప్తుంది? సోషల్ మొరాలిటీ ఏంటంటే మేము సొసైటీలు ఇష్టం వచ్చినట్టు ఇస్తాము, కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు రక్షణ ఉంటుంది అని క్లెయిమ్ చేసుకుంటే కరెక్ట్ కాదు. మీరు సొసైటీలు ఏవైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి బేసిక్ లాస్ అనేవి, బేసిక్ కస్టమ్స్ అనేవి, సాంప్రదాయాలని మీరు ఫాలో అయినట్టయితే కనుక బాగుంటుందని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ గురించి కోర్టు ఇదివరకు ఏం చెప్పింది? ఈ యొక్క లివింగ్ రిలేషన్ అనేది రైట్ టు లైఫ్లో భాగం. అంటే ఇక్కడ ఇద్దరు అన్మ్యారీడ్ కపుల్ ఉంటాయి కనుక ఇబ్బంది ఉండకపోయేది అసలు చాన్, అంటే చాలా చూస్తున్నాం కదా మనము, అశోక్నగర్లో వెరీ కామన్ ఉంది కదా. సో విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్ అనేది తప్పు కాదు, అండ్ లివింగ్ రిలేషన్ కూడా రైట్ టు లైఫ్లో ఒక భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా కోర్టు ఏం చెప్పింది వివిధ సందర్భాల్లో, లివింగ్ రిలేషన్షిప్లో కొంతమంది ఉన్నారనుకోండి, అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే కనుక వాళ్ళు అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోకపోయినా కూడా ఆ ఉమెన్కి మ్యారేజ్ ద్వారా కలిగేటటువంటి హక్కులన్నీ కూడా వస్తాయి. అంటే మ్యారేజ్ చేసుకోవాల్సిన పని లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కోహాబిటేషన్ అంటారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని మ్యారేజ్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఉమెన్కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా రక్షణ ఉంటుంది. ఈ విధంగా రక్షణ అనేది ఉంటుంది. అంటే లివింగ్ రిలేషన్ లాంగ్ టర్మ్గా ఉంటే దాని మ్యారేజ్గా కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టు వివిధ సందర్భాల్లో చెప్పింది. అండ్ గతంలో అలహాబాద్ కోర్టు పాయల్ శర్మ వర్సెస్ నారీ నికేతన్, ఇందులో మనకి లివింగ్ రిలేషన్స్ రిలేషన్స్ అనేవి సొసైటీ రాంగ్ అయి ఉండొచ్చు, కాకపోతే అవి లీగల్గా మాత్రం రాంగ్ కాదు అని చెప్పారు. ఎప్పటి వరకు లీగల్గా రాంగ్ కాదు? నువ్వు నీ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయినంత మట్టుకి. మరి ఇందులో అలా ఫాలో అయ్యారా? ఇందులో అతనికి ఒక వైఫ్ ఉంది, ఇస్లామిక్ రిలీజియన్లో ఒక వైఫ్ ఉండగా ఇంకో అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఉండడం తప్పు. అంటే అలా కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే అది సో అంతే, అది వాళ్ళకు మోరల్గా అలా వాళ్ళ కస్టమ్ ప్రకారం అలా ఫాలో అవ్వక, అంటే దాని కనీసం బేసిక్స్ నామ్స్ ఫాలో అవ్వకుండా ఇలా కాన్స్టిట్యూషన్ ద్వారా రక్షణ పొందడం అనేది కరెక్ట్ కాదు అని ఈ యొక్క కోర్టు అనేది వివిధ సందర్భాల్లో చెప్పింది. సరే, ఎస్టడీస్ వీడియో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ ఎలక్షన్స్. ఎలక్షన్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఆన్సర్ ఏంటంటే బి, రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ఈసీఐ టు ఓవర్సీ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్ ఎ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ఒక నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియని పర్యవేక్షించేది ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అలౌస్ ఫర్ డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్టర్ ఎ మ్యాండేటరీ 6 మంత్స్ వెయిటింగ్ పీరియడ్. అంటే ఖచ్చితంగా 6 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే డైవర్స్ తీసుకోవాలి అంటున్నారు. సెకండ్ ఏంది, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ యూజ్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు గ్రాంట్ డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ టు కపుల్ ట్రాప్డ్ ఇన్ బిటర్ మ్యారేజ్. అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగించి కొన్ని సందర్భాలలో ఈ యొక్క వాళ్ళు దూరం ఉండడం బెటరు, 6 నెలలు కలిసి ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇట్లాంటి ప్రత్యేక హక్కులు ఉపయోగించవచ్చు అని అంటున్నారు. మరి రెండు స్టేట్మెంట్లలో ఏది రైటో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, ఈవెన్ ఆఫ్టర్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ నెగ్లెక్ట్ ఇన్ సొసైటీ. ఇది ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి సమాజం ఇప్పటికీ కూడా వాళ్ళు అణచివేత గురవుతున్నారు. డూ యూ అగ్రీ దట్ ద రికగ్నిషన్ ఆఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద సిట్యుయేషన్? ఒకవేళ సేమ్ సెక్స్ మ్యారేజ్ను లీగలైజ్ సుప్రీంకోర్టు ఒకవేళ చేస్తే కనుక సొసైటీలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళకుండే గుర్తింపు హోదా పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం చాలా డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంది? లివింగ్ రిలేషన్షిప్ అండ్ ఈ యొక్క మనకి షాదబ్ ఖాన్ ఎవరైతే కనుక ఫరీదాతో లివింగ్ అంటే మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ ఉండడం క్రైమ్, తప్పు ఇస్లామిక్ లా ప్రకారం, కాబట్టి వాళ్ళకు కాన్స్టిట్యూషనల్గా ఉండేటటువంటి హక్కు అనేది వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు కోర్టులో లివింగ్ రిలేషన్షిప్ గురించి వివిధ సందర్భాల్లో ఏం చెప్పాయో అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.